కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేత కాకపోతే పాకుతుప్పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాన సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తానేది? అలాంటిది ఇప్పుడొచ్చిన ఆకాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వెళ్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. పడ్డచోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్లీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చదివితేవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.